ఓపెన్ టాక్కి స్వాగతం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పిన మాట దేశం మొత్తం మన వైపు చూసేలా చేస్తాను అని అయితే ప్రజలందరూ అనుకున్నారు రాష్ట్రానికి అభివృద్ధి పడే అంశాలలో దేశం మొత్తం మన వైపు చూస్తుందేమో అనుకున్నారు అంటే పెట్టుబడులు తీసుకురావడంలోనో ఉపాధి కల్పించడంలోనో లేదా అభివృద్ధిలో ముందుకు దూసుకుపోవటంలోనో ఈ విధంగా అనుకున్నారు ప్రజలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన రివర్స్ పాలన మనందరికీ తెలిసిందే సో ఈ రివర్స్ పాలనలో భాగంగా మనం ఏదైతే ఊహించలేదో ఆ విషయాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ను ప్రథమ స్థానంలో ఉంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఉదాహరణకు ఇటీవల కాలంలో జరిగిన రెండు మూడు ఘటనలు గుర్తు చేసుకుందాం గంజాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది గంజాయి అత్యధికంగా దొరికిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది ప్రజాప్రతినిధులపై సిబిఐ కేసులు ఉన్న రాష్ట్రాలలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది ఇప్పుడు తాజాగా దీనికి ఇంకొకటి యాడ్ అయింది గతంలో అనేక ఉన్నాయి అనుకోండి ఇవి ఇటీవల కాలంలో జరిగినాయి దీనికి ఇప్పుడు ఇంకొకటి యాడ్ అయింది అదే కోర్టు ధిక్కరణ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది కోర్టు ధిక్కరణ కేసు అంటే మనకు తెలుసు కదా ఏదైతే కోర్టులు తీర్పులు ఇచ్చాయో వాటిని అధికారులు కానివ్వండి ప్రభుత్వం కానివ్వండి పాటించాలి ఒకవేళ పాటించని పక్షంలో వాళ్ళ ప్రభుత్వం కానీ అధికారులు కానీ అసంతృప్తి చెందితే ఆ తీర్పు పట్ల మనం పై కోర్టుకి వెళ్ళొచ్చు అక్కడ మనకు అనుకూలంగా తీర్పు వస్తే ఓకే లేదనుకో ఇంకా పై కోర్టుకి వెళ్ళొచ్చు సో మనకంటూ ఒక ప్రాసెస్ ఉంది కానీ కావాలని చెప్పి ఇటు పై కోర్టుకి వెళ్ళకుండా ఇటు కోర్టు ఇచ్చిన తీర్పు కూడా అమలు చేయకపోతే అది ఖచ్చితంగా ధిక్కారం అవుతుంది ఎవరైతే పిటిషనర్లు ఉన్నారో వారి ఖచ్చితంగా దాన్ని ధిక్కారణ కేసు కింద మళ్ళీ ఫైల్ చేయటం జరుగుతుంది అంటే కోర్టు ఆదేశాలను మేము పాటించం అని చెప్పినట్లు అవుతుంది సో అది ధిక్కారం అవుతుంది ఇలాంటి కేసులు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా నమోదయ్యాయి ఎక్కువగా అంటే ఇది ఐదో పదో పదిహేనో అనుకుంటున్నారేమో దేశం మొత్తం మీద ఇరవై ఎనిమిది వేల ధిక్కరణ కేసులు నమోదైతే కేవలం మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పదకొండు వేల కోర్టు ధిక్కరణ కేసులు నమోదయ్యాయి ఈ విషయం అత్యంత బాధాకరం ఎందుకనంటే అసలు పద్దెనిమిది రాష్ట్రాల్లో ఒక్క కేసు కూడా పద్దెనిమిది హైకోర్టులలో ఒక్క కే ధిక్కరణ కేసు కూడా నమోదు కాలేదు కానీ అలాంటిది మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం దాదాపుగా పదకొండు వేల కేసులు నమోదయ్యాయి ఇటీవల కాలమే కోర్టు కూడా అసహనం వ్యక్తం చేసింది హైకోర్టు కోర్టు ధిక్కరణ కేసులు రోజుకి పెరిగిపోతున్నాయని చెప్పి ఇటీవల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అసహనాన్ని కూడా వ్యక్తం చేసింది సో దీని అంతటికీ కారణం ఏంటంటే అధికారులు ఏదైతే కోర్టు ఆదేశాలు ఇచ్చిందో వాటిని పాటించకపోవడం అదే ప్రధానంగా ఇబ్బంది మరి ఎందుకు పాటించడం లేదు అధికారులు అంటే అధికారులు రాజకీయ ఒత్తులకు తలొక్కుతున్నారు రాజకీయ నేతల మాటలు వింటున్నారు కాబట్టి పాటించడం లేదు మరి అంతిమంగా సఫర్ అయ్యేది ఎవరు అంతిమంగా శిక్ష అనుభవించాల్సింది ఎవరు అధికారులే అనుభవించాలి గతంలో గౌతమ్ సవాంగ్ కూడా హైకోర్టుకే హాజరయ్యాడు స్వయంగా తరువాత నాటి మొన్న గతం సిఎస్ నీలం సాహిని కానివ్వండి ఇప్పుడున్న సిఎస్ జవహర్ రెడ్డి గారు ఏమైనా కానివ్వండి వీళ్ళందరినీ కూడా హైకోర్టు అనేక సందర్భాల్లో ప్రత్యక్షంగా మా ముందు హాజరు కామని ఆదేశాలు ఇచ్చింది ఎందుకనంటే ఆ ప్రభుత్వ తీరు పట్ల అసంతృప్తి చెందిన హైకోర్టు వారిని స్వయంగా హాజరవ్వమని చెప్పింది మనం చెప్పుకుంది పెద్ద పెద్ద అధికారులే కానీ ఇలా అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్లు అనేక సార్లు కోర్టు మెట్లు ఎక్కారు కోర్టు బోనుల్లో చేతులు కట్టుకుని నిలబడ్డారు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వ తీరు పట్ల హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది హెచ్చరికలు కూడా జారీ చేసింది అయినప్పటికీ వ్యవస్థలో మార్పు రాలేదు అందుకనే రాష్ట్రంలో అన్ని కేసులు భారీగా పెరిగాయి ఇటీవల కాలంలో నిన్నగాక మొన్న కూడా టీటీడీఈఓ ఎవరైతే ధర్మారెడ్డి ఉన్నారో ఆయనకి ధిక్కారిన కేసు కింద దాదాపు నెల రోజుల పాటు జైలు శిక్ష రెండు వేల రూపాయల జరిమానా కూడా విధించింది సరే తర్వాత అది స్టే వచ్చిందనుకోండి అంటే ఆ విధానాలు ప్రభుత్వం పాటిస్తున్న విధానాలు అత్యంత ఘోరంగా ఉన్నాయి ఇంకా మనం గట్టిగా మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు గతంలో హైకోర్టు న్యాయమూర్తి మీద సుప్రీంకోర్టుకి ప్రధాన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేసింది రాష్ట్రపతికి ఫిర్యాదు చేసింది మనందరికీ తెలిసిన వ్యక్తే మన తెలుగు వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవుతున్న తరుణంలో ఆయన మీద అనేక ఆరోపణలు చేశారు సరే ఆరోపణలన్నీ తర్వాత ఫేక్ ఆరోపణలని తేలి అనుకోండి తర్వాత ఆయనే మళ్ళీ ప్రధాన న్యాయమూర్తి దగ్గరికి చేదురగొట్టుకుని వెళ్ళాల్సిన పరిస్థితి ఇలాగుంది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి మనం ఏదో అనుకుంటే రాష్ట్రంలో ఏదో జరుగుతుంది సో దీనికి సంబంధించిన అసలు వార్తలు ఉన్నాయి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం కోర్టు ధిక్కరణ కేసుల్లో ఏపీ టాపు మొన్న గంజాయి ఆ తర్వాత ప్రజాప్రతినిధుల మీద కేసులు ఆ రెండు తర్వాత ఇది మూడోది ఇటీవల కాలం గురించే మనం మాట్లాడుకుంటున్నాం సో పదకొండు వేల కేసులు పెండింగ్లో ఉన్నాయని చెప్పి మనకి ఇక్కడ ప్రకటించడం జరిగింది అయితే గతంలో ఈ కోర్టు ధిక్కరణకు సంబంధించి కోర్టు కేసులు అన్నీ కూడా బీహార్ రాష్ట్రంలో ఎక్కువ ఉండేవి కానీ ఇప్పుడు మనం బీహార్ని కూడా మించిపోయాం బీహార్ ఎక్కడో ఉంది ఇప్పుడు మనం మొదటి స్థానానికి వచ్చాం ఇరవై ఎనిమిది వేల కేసుల్లో పదకొండు వేల కేసులు ఆంధ్రప్రదేశ్లోనే ఉండటం అందులోనూ దేశంలోని పద్దెనిమిది ఐదు కోర్టులో అసలు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవటం ఇవన్నీ కూడా కొంచెం విచిత్రంగా ఉన్న అంశాలే అయితే గతంలో అసలు ఏ విధంగా ధిక్కరణ జరిగింది అనేది కూడా ఒకసారి ఉదాహరణకు ఒకటి రెండు చూసే ప్రయత్నం చేద్దాం గతంలో ఎవరైతే శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఉన్నాడో ఆయన మీద ఒక సందర్భంలో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణకు రాకపోవడంతో ఆయనకి బెయిల్బుల్ వారెంట్ జారీ చేసింది కొంతమంది అధికారుల మీద గతంలో నాన్ నాన్బెయిలబుల్ వారెంట్లు కూడా జారీ చేసిన సందర్భం ఉంది తర్వాత వాటి మీద స్టేలు వచ్చినాయి అనుకోండి సో ఇది ఉదాహరణకి ఏంటంటే ఇలాంటివి అనేక రకాలు ఉన్నాయి ఇటీవల కాలంలో పాఠశాలల్లో రైతు భరోసా కేంద్రాలు నిర్మించవద్దని చెప్పినప్పటికీ నిర్మించడంపై కూడా హైకోర్టు అత్యంత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు ధిక్కరణ కింద చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి హెచ్చరించిన సందర్భం ఉంది సో ఇలాంటివి అనేక సందర్భాలు మన ఆంధ్రప్రదేశ్లో మనం చూడటం జరుగుతుంది ఇది కూడా మనకు సంబంధించిందే సేమ పనుల్లో ధిక్కారం తీర్పును ఉల్లంఘించిన సిఎస్ అధికారులను జైలుకు పంపటం ఎలా నేరుగా మేమే పంపవచ్చా హైకోర్టు ద్వారా చర్యలు తీసుకోవాలా వచ్చే వేసావరణలో సమీక్షిస్తామని చెప్పి ఎన్జిటి స్పష్టీకరణ ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా మన అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భంలోది ఈ వార్త సో ఈ రకంగా అనేక రకాలుగా మన ఆంధ్రప్రదేశ్ ఈ వార్తల్లో నిలబడటం జరిగింది అన్నిటికీ మించి ఇది కూడా దానికి సంబంధించిన వార్తే ఇక్కడ ఇక్కడ చాలా క్లియర్గా రాశారు చూడండి ఒకప్పుడు బీహార్ అంటే అడలెత్తిపోయేవారు ఎందుకంటే రౌడీయిజం గొండాయిజం అధికారిక అరాచకం వంటి అనేక ఉండేవి కాబట్టి న్యాయస్థాన ఆదేశాలను పాటించరని చెప్పి ఒక నానుడు ఉండేది సో ఇప్పుడు మనం బీహార్ రాష్ట్రానికి కూడా దాటిపోయాం దానికి సంబంధించి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది ధిక్కారంలో బీహార్ను దాటేశారని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్లు మొత్తం ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల అరవై తొమ్మిది ధిక్కారణ కేసులు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నమోదైతే కేవలం మన రాష్ట్రంలోనే పదకొండు వేల మూడు వందల నలభై ఎనిమిది కేసులు కేవలం మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే నమోదయ్యాయి ఇది మనం చెబుతున్న మాట కాదు స్వయంగా ఎవరైతే అశోక్ కుమార్ రావత్ అనే ఒక ఎంపీ అడిగినటువంటి ప్రశ్నకు పార్లమెంటు సాక్షిగా ఆధారాలతో సహా జవాబు ఇచ్చారు మరి ఇక్కడ ఇప్పుడు ఎవరిని తప్పు పట్టాలి ప్రభుత్వాన్ని తప్పు పట్టాలా దాన్ని పాటించని అధికారులను తప్పు పట్టాలంటే అంటే అది ప్రజలే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే అధికారులు ఖచ్చితంగా కోర్టు ఆదేశాలను పాటించాలి ప్రభుత్వాలు ఈరోజు ఉంటాయి రేపు మారుతూ ఉంటాయి ఆ నాయకులు ఈరోజు ఉంటారు రేపు మారుతూ ఉంటారు కానీ అధికారులు అనే వ్యక్తి శాశ్వతం ఎప్పుడైతే అధికారులు రాజకీయ నేతల మాటలు వింటారో అప్పుడే చిక్కుల్లో పడతారు ఇది అనేక సందర్భాల్లో రుజువైంది అనేక కుంభకోణాల్లో అధికారులు సంతకం పెట్టడం వల్ల జైలు శిక్ష అనుభవించిన సంఘటనలు కూడా మనకు తెలుసు సో ఇలాంటి పరిస్థితుల్లో కోర్టు ధిక్కాల కేసులు వారికి పెద్దవి కాదు కానీ ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు న్యాయస్థానాలు ఇచ్చే తీర్పుల పట్ల మీకేదైనా అసహనం ఉంటే ఖచ్చితంగా పైకోర్టులకు వెళ్ళాలి అంతేగాని మీరు పైకోర్టుకి వెళ్ళకుండా కింది న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా మేము మాకు నచ్చిందే చేస్తామంటే మాత్రం అది ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి ఇబ్బంది రేపు ప్రజలు కూడా విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి ఉంది ఇటు పక్క ఎలాగే అధికారులతో న్యాయం జరగటం లేదు సరే న్యాయస్థానాల ద్వారా న్యాయం జరుగుద్దు అని మీరు న్యాయస్థానాలు చెప్పిన పనులు కూడా చేయకపోతే ఇక ప్రజలకు మంచి జరిగేది ఎక్కడ వారికి వారి స్వేచ్ఛకు ఎక్కడ రక్షణ కల్పించినట్లు అవుద్ది అసలు ప్రజల న్యాయస్థానానికి వెళ్ళేదే అధికారుల తీరు వల్ల కానీ న్యాయస్థానాల మాటలు కూడా మీరెనకపోతే ఇంకా ప్రజలకు ఎటువంటి రక్షణ ఉంటుంది ప్రజలకు ఎవరు భరోసా కల్పిస్తారు కాబట్టి ఎప్పటికైనా అధికారులు రాజకీయ నేతలకు ఒత్తిడికి తలగ్గకుండా కోర్టు ఆదేశాలను ధిక్కరించడం అంటే ఖచ్చితంగా అది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమే స్వేచ్ఛను హరించడమే కోర్టు ఒక తీర్పు ఇచ్చిందంటే దానిలో సారాంశాలన్నీ పరిశీలించిన తర్వాతే తీర్పిస్తుంది కోర్టు తీర్పు వల్ల న్యాయం జరుగుతుందని ఎంతోమంది ఆశతో ఎదురు చూస్తుంటారు కానీ అధికారులు వాటిని పాటించకపోతే మాత్రం ఇది ప్రజల్లో కూడా ఒక తప్పు ధోరణిని తీసుకెళ్లే ప్రమాదం ఉంది భవిష్యత్ తరాల మీద కూడా దీని ప్రభావం పడి అవకాశం ఉంది కాబట్టి ఎప్పటికైనా అధికారులు ఖచ్చితంగా రాజకీయ నేతలకు తరగకుండా ఏదైతే కోర్టు ఆదేశాలు ఉన్నాయో వాటిని పాటించి మీరు ప్రజలకు సేవకులు అనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి మీరు రాజకీయ నాయకులకు సేవకులు కాదు ప్రజలకే సేవకులు ప్రజల సేవే మీ సేవ మీరు జీతంగా తీసుకునే ప్రతి రూపాయి కూడా ప్రజలు పన్నుల రూపంలో కడుతుందే మనకి అవన్నీ మీరు చదువుకునే కాలంలోనే నేర్పుంటారు కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ చేతిలోకి పవర్లు వచ్చిన తర్వాత మీరు వాటిని పూర్తిగా తొంగలో తొక్కి రాజకీయ నాయకులకు గులాం అంటున్నారు ఇది పూర్తిగా తప్పు అధికారులు ఎప్పటికైనా కోర్టు ఆగ్రహాలకు గురి కాకుండా ప్రజాంక్షల మేరకు ప్రజల యొక్క ఆంక్షల మేరకు కోర్టు యొక్క ఆదేశాల మేరకు నడుచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం